ग्रेटर हैदराबाद इंटि पन्नु रद्दु चेयालन्नारु मल्काज गिरी एंपी रेवंत रेड्डी जीहेचएमसी कमिश्नर नु कलिसी विनती पत्रं समर्पिंचारु लॉकडाउन तो पेद मध्यतरगति कुटुंबालकु इंटि पन्नु कट्टे स्तोमत लेदन्नारु उन्नत वर्गाल नुंचि वसूलु चेसिन अभ्यंतरं लेदन्नारु त्वरगा कौन्सिल समावेशं एर्पाटु चेसि अभिप्रायं तीसुकोवालनि कोरारु रेवंत ఆయన వసూలు చేయాల్సి వస్తే అసలుకు మితి కూడా కలిపి వసూలు చేస్తుండు ఇప్పుడు మీరు విద్యుత్ బకాయిలు చూసిరు మేము మొదటి నుంచి చెప్పినాం అయా విద్యుత్ బకాయిలు మీరు 3 నెలలు కలిపి ఒకసారి లెక్కేస్తే స్లాబ్ మారిపోతది దాంతో అత్యధికంగా పేదోళ్ళ మీద భారం పడతది దాని ఏ నెలక ఆ నెలకన్న లెక్క తీసుకోండి లేకపోతే పోయిన సంవత్సరం మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ 4 నెలలు పోయిన సంవత్సరం వాళ్ళు ఏం బిల్లులు కట్టిండ్రో ఆ రకంగానైనా వసూలు చేయండి లేదంటే ఇప్పుడు 3 నెలలు ఒకేసారి లెక్కించినప్పుడు స్లాబులు చూడకుండా ప్రతి నెల 3 నెలల కింద విభజిస్తే వాళ్ళకి తక్కువ భారం పడతది వినియోగించని విద్యుత్తు కూడా స్లాబ్లు లెవెల్స్ మారిపోయి మీరు అత్యధికంగా వసూలు చేస్తున్నారు అని చెప్పినాం ప్రభుత్వం పట్టించుకోలే ఇయాల పేదోళ్ళ మీద భారం పడ్డది ఇక ఇంటి పన్ను విషయానికి వస్తే మేము మొదట్ నుంచి చెప్పినాం అయ్యా ఇండ్ల కిరాయిలు మీరు ఇయ్యొద్దు కిరాయి కొన్నోళ్ళకు ఎవరు కిరాయి ఇవ్వాల్సిన పని లేదు ఒకవేళ మీరు కిరాయి ఎవరైనా అడిగితే 100 కు డయల్ చేయండి వాళ్ళ మీద కేసులు పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇయాల దాదాపుగా గత 3 నెలల నుంచి ఎవరు కూడా ఇండ్ల కిరాయిలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇండ్ల కిరాయిలు రాకపోతే రిటైర్ అయిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కిరాయి మీద ఆధారపడి బతకటోళ్ళకు వాళ్ళు బతకడమే గగనమైపోయింది మరి అలాంటిది ఇయాల మున్సిపాలిటీ పన్నులకు మితి కూడా కల్పారు నిన్నమనే ఏదో స్టాండింగ్ కమిటీ కూసోని మితి మాఫీ చేయమని ఏదో ప్రభుత్వానికి రికమెండేషన్ పంపించినామని అంటారు ప్రభుత్వానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ముఖ్యమంత్రి గారికి కనీసం ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలి ఇయాల నువ్వు ఒక సంవత్సరం మొత్తం ఇంటి పన్నులు రద్దు చేస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదు ఇయాల జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు బంజారా హిల్స్ ఉన్నోళ్ళు పెద్ద పెద్ద బంగళాలలో ఉన్నోళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళు పన్నులు కట్టగలరు కరెంటు బిల్లులు నువ్వు ఎంత పెంచినా కట్టగలరు కానీ మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళే ఎక్కువ ఈ హైదరాబాద్లో 90% ప్రజలు మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళే రెండోది ఇండ్లు కిరాయిలకు ఇచ్చుకొని బతికేవాళ్ళు వాళ్ళందరి మీద నువ్వు పన్నుల భారం మిత్తిలు మోపితే కుదరదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు ఎవరికి కనిపించరు ఎవరిని కలవరు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాము ఇయాల హైదరాబాద్లో ఉన్న ప్రతి వాడికి ఈ మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకి వ్యాపార కమర్షియల్ బిల్డింగ్లు కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు ఒక్క సంవత్సరానికి పన్ను రద్దు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.